నమస్కారం. ఇవాళ మనం చూద్దాం మీరు హెచ్డిఎఫ్సి చెక్ బుక్ ఎలా అప్లై చేయగలుగుతారో. సో మీ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ఎడమ వైపు ఉన్న మెన్యూలో మీకు ఒక ఆప్షన్స్ కనపడతాయి, ఫైనాన్షియల్ సమరీ, అకౌంట్ సమరీ. అందులో ఆఖరి ఆప్షన్ రిక్వెస్ట్ అనే ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు చెక్ బుక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీకు చెక్ బుక్ కావాలి అనుకున్నప్పుడు. సో దీంట్లో మీరు మీ అకౌంట్ నెంబర్, ఏ అకౌంట్ నెంబర్ కి అయితే చెక్ బుక్ కావాలి అనుకుంటున్నారో ఆ చెక్ బుక్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ నొక్కాలి. నేను ఈ మధ్యలోనే చెక్ బుక్ అప్లై చేశాను, సో అందుకని నేను ఇంకొక చెక్ బుక్, కొత్త చెక్ బుక్ అప్లై చేయట్లేదు. బట్ ఇక్కడ కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్తాను. సో మీరు ఇండియన్ లేకపోతే మన దేశపు యొక్క అడ్రస్ ఇచ్చారు అంటే చెక్ బుక్ కి అది మీకు 3 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. మన దేశపు అడ్రస్ కాకుండా విదేశాల్లో ఎనీ అడ్రస్ ఇచ్చారంటే 2 వర్కింగ్ డేస్ మెయిల్ చేయడానికి పడుతుంది, దాంతో పాటు ఇంకొన్ని రోజులు పడుతుంది. సో ఇది మెయిలింగ్ అడ్రస్ గురించి. ఇంకా మీకు ఇక్కడ చెక్ బుక్ అనేది ఫ్రీగా ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, కానీ అది 25 చెక్ లీవ్స్ అంటే 25 లీవ్స్ తో కూడిన ఒక బుక్, 6 నెలలకు ఒకసారి ఫ్రీగా ఇస్తారు. సో మీరు పోయిన 6 నెలల్లో ఒక చెక్ బుక్ అప్లై చేసి ఉంటే ఈ చెక్ బుక్ కోసం మీకు 75 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, దాంతో పాటు సర్వీస్ ట్యాక్స్ ఇంకా సెస్ కూడా పడుతుంది. ఇప్పుడు మీరు పోయిన 6 నెలల్లో ఏ చెక్ బుక్ అప్లై చేయకపోతే మీకు ఈ చెక్ బుక్ ఫ్రీ వస్తుంది. సో ఇలా అయితే మీకు ఫ్రీ వస్తుంది, లేకపోతే 75 రూపాయల రుసుము పడుతుంది. సో దీంతో పాటు మీకు లోన్ సెక్షన్ గురించి ఒక 50 చెక్ లీవ్స్ ఉంటదనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇంకా అడ్రస్ బ్యాంక్ వివరాలతో అప్డేటెడ్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. లేకపోతే మీరు చెక్ బుక్ అప్లై చేసినా మీ ఓల్డ్ అడ్రస్ లేకపోతే పాత అడ్రస్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. సో మీరు చెక్ బుక్ అప్లై చేసే ముందు ఒకసారి మీ అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇలా అయితే మీకు చెక్ బుక్ 3 రోజుల్లో ఇండియన్ అడ్రస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాకు 3 రోజుల్లోపే వచ్చేసింది చెక్ బుక్. సో ఆ విషయంలో అయితే ఏ డౌట్ పెట్టుకోకండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.